బుటాయి గూడెంలో వైకాపా పార్టీ శ్రేణులు 48 గంటల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని అనంతరం వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి ఆరేటి సత్యనారాయణ దీక్ష శిబిరంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ నేతలను అలాగే ముఖ్యమంత్రి జగన్ ను దుర్భాషలాడటం బూతులు తిట్టడం తగదని హితవు పలికారు. మేం కూడా బూతులు మాట్లాడితే మీరు తట్టుకోలేరని మా చేతికి గాజులు తొడుక్కొని లేమని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ స్వచ్ఛమైన పాలన అందిస్తుంటే జగన్ పాలనను జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇకనైనా ఇలాంటి చర్యలు ఆపాలని లేనిపక్షంలో వైకాపా పార్టీ నాయకులు తలుచుకుంటే టీడీపీ కనుమరుగైపోతుందని హెచ్చరించారు. పట్టాభిని వెంటనే కఠినంగా శిక్షించాలి. పట్టాభిని వెంటనే కఠినంగా శిక్షించాలి. పట్టాభిని వెంటనే కఠినంగా శిక్షించాలి. జై జగన్. జై జై జగన్. జై జగన్. జై జై జగన్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం పట్టిల్లాలి. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం పట్టిల్లాలి. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం పట్టిల్లాలి. జై జగన్. జై జై జగన్. జై జగన్. జై జై జగన్.